हाय फ्रेंड्स, ఈ వీడియోలో ట్రై మెథడ్స్ ప్రీవియస్ బిట్స్ క్వశ్చన్ 2 ఆన్సర్ మరి గత ప్రశ్న పత్రాలలో బిట్స్ ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాపిక్ యొక్క డిటైల్ ఎక్స్‌ప్లనేషన్ మన వీడియోలో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇది జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయి మీ ప్రిపరేషన్ కి మన ప్రీవియస్ బిట్స్ మన డిటైల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరి టాపిక్ వచ్చేసరికి బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేసేటువంటి టాపిక్. ఎవరు ఈ టాపిక్ ను నెగ్లెక్ట్ చేయవద్దు. 100% ట్రై మెథడ్స్ అనేది ఒక ఆర్డర్ లో ఒక సరైనటువంటి పద్ధతిలో చదివితే ట్రై మెథడ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్. మరి ఈ టాపిక్ ను అసలు నెగ్లెక్ట్ చేయవద్దు, ఎందుకంటే ట్రై మెథడ్స్ అనేది 12 మార్క్స్ ఉంటుంది కాబట్టి ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, అది కూడా ఒక పద్ధతి ప్రకారం చదవండి. మరి లేట్ చేయకుండా మరి ఈ వీడియోలో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించినటువంటి టాపిక్ యొక్క ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఈ క్రింది వాణిలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏంటి అని అడిగాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ కారణాలు తెలపడం, ఆప్షన్ బి సాధారణీకరించడం, ఆప్షన్ సి లోపాలను కనిపెట్టడం, ఆప్షన్ డి విశ్లేషణ. మరి ఇక్కడ అవగాహన లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏంటి? ఆప్షన్ సి లోపాలను కనిపెట్టడం. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు, ఇది ఏ లక్ష్య సాధనను సూచిస్తుంది అని అడిగాడు. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు, మరి ఇది ఏ లక్ష్య సాధనను సూచిస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏ జ్ఞానము, ఆప్షన్ బి వైఖరి, ఆప్షన్ సి అవగాహన, ఆప్షన్ డి వినియోగం. మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము అవగాహన, ఆప్షన్ సి. నెక్స్ట్ మూడవ క్వశ్చన్, విద్యార్థి నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్ లో దోషాలు కనిపెట్టుట. నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్లు కనిపెట్టుట అను ప్రవర్తన మార్పు ఏ లక్ష్యానికి సంబంధించి? జ్ఞానము, ఆప్షన్ బి అవగాహన వినియోగము, ఆప్షన్ డి అభిరుచి. మరి ఇక్కడ నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్ లో దోషాలను కనిపెట్టుట అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే అవగాహన, ఆప్షన్ బి సరియైనది. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్, విద్యార్థి దీర్ఘ చతురస్రంనకు సమాంతర చతుర్భుజంనకు మధ్య గల సామ్య విభేదాలను తెలుపుతారు, మరి ఇది ఏ లక్ష్యాలకి ఏ లక్ష్యం చెందిన స్పష్టీకరణ? చూడండి ఒక్కసారి, దీర్ఘ చతురస్రంనకు సమాంతర చతుర్భుజంనకు మధ్య గల సామ్య విభేదాలను తెలుపుతారు అనున్నది ఏ లక్ష్యం చెందినటువంటి స్పష్టీకరణ అని అడిగారు. ఆప్షన్ ఏ నైపుణ్యము, ఆప్షన్ బి వినియోగము, ఆప్షన్ సి అవగాహన, ఆప్షన్ డి జ్ఞానము. మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి అవగాహన. నెక్స్ట్ ఐదవ క్వశ్చన్, విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ ను తయారు చేశాడు, స్క్రాప్ బుక్ ను తయారు చేస్తాడు, మరి ఈ వాక్యము క్రింది వాణిలో ఏ విద్యా లక్ష్య రంగాన్ని సూచిస్తుంది అని అడిగారు. ఇక్కడ చూడండి, విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరించి ఏం చేశాడంటే స్క్రాప్ బుక్ ను తయారు చేస్తాడు. అయితే ఇక్కడ ఏ విద్యా లక్ష్యాల రంగాన్ని సూచిస్తుంది అని అడిగారు. ఆప్షన్ ఏ జ్ఞాన రంగము, ఆప్షన్ బి భావావేశ రంగము, ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ డి కృత్యాధార రంగము. మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము భావావేశ రంగము, ఆప్షన్ బి.
నెక్స్ట్ ఆరవ క్వశ్చన్ పరికరములను వాడుట అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించినది చూడండి ఒక్కసారి పరికరములను వాడుట అనే స్పష్టీకరణ ఏ నైపుణ్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ చిత్రలేఖన నైపుణ్యము ఆప్షన్ బి హస్తలాఘవ నైపుణ్యము ఆప్షన్ సి పరిశీలన నైపుణ్యము ఆప్షన్ డి అభివ్యంజన నైపుణ్యము ఇక్కడ సరైనటువంటి సమాధానము హస్తలాఘవ నైపుణ్యము ఆప్షన్ బి నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ నిర్ధారణ చేయుట ప్రాగుక్తీకరించుట అను మానసిక సామర్థ్యాలు ఆర్సిఐఎం ఉపగమంలోని ఏ లక్ష్యానికి సంబంధించినవి ఉపగమంలోని ఏ లక్ష్యానికి సంబంధించినవి అని అడిగారు ఏంటి నిర్ధారణ చేయుట ప్రాగుక్తీకరించుట ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి సృజనాత్మకత మరి సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి వినియోగం నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చన్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి అభిరుచి మరి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది ఫ్రెండ్స్ ఆప్షన్ సి వినియోగము నెక్స్ట్ తొమ్మిదవ క్వశ్చన్ క్రోమాటోగ్రఫీని నిర్వచించండి అని ప్రశ్నించడం ద్వారా పరీక్షింపబడే లక్ష్యమేంటి ప్రశ్నించడం ద్వారా పరీక్షింపబడే లక్ష్యమేంటి అని అడిగాడు ప్రశ్నించడము ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి నైపుణ్యము ఆప్షన్ డి వైఖరి మరి ప్రశ్నించడం ద్వారా పరీక్షించబడే లక్ష్యమేంటి ఆప్షన్ ఏ జ్ఞానము నెక్స్ట్ పదవ బిట్ విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు ఇక్కడ చూడండి భిన్నాలను ఏ విధంగా వర్గీకరిస్తున్నాడు అంటే సజాతి భిన్నాలు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే భిన్నాల్లో రకాలుగా వర్గీకరించాడు భిన్నాల్లో ఏ రకాలుగా వర్గీకరించాడు అంటే సజాతి భిన్నాలను వర్గీకరించాడు విజాతి భిన్నాలు అని వర్గీకరించాడు మరి ఏ స్పష్టీకరణ లక్ష్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ అభిరుచి ఆప్షన్ బి జ్ఞానము ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి అవగాహన అంటే ఫస్ట్ సజాతి విజాతి అంటే ఏంటో తెలిస్తేనే వాటిని వర్గీకరిస్తాడు కాబట్టి ముందు వాటిపై అవగాహన ఉండాలి మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అవునది ఏ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ క్వశ్చన్ చూడండి అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనంను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అంటే ఏదైనా ఒక నిర్వచనంను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది ఏ లక్ష్యమునకు చెందినటువంటి స్పష్టీకరణ ఆప్షన్ ఏ నైపుణ్యము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి జ్ఞానము మరి ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ డి జ్ఞానము మరి పన్నెండవ క్వశ్చన్ ఇవ్వబడిన సంఖ్యలను సరి బేసి సంఖ్యలుగా వర్గీకరించుట అంటే ఇచ్చినటువంటి సంఖ్యలను ఏ విధంగా వర్గీకరించారు అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు వేరుగా వర్గీకరించడము అనేది ఏ లక్ష్యమునకు చెందినటువంటి స్పష్టీకరణ అని అడిగారు అంటే సంఖ్యలను సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగా వర్గీకరించారు మరి ఏ లక్ష్యమునకు చెందినటువంటి స్పష్టీకరణ ఇది ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి నైపుణ్యము మరి ఇక్కడ కూడా సరి సంఖ్యలు అంటే ఏంటో తెలియాలి బేస్ సంఖ్యలు ఏంటో తెలియాలి అంటే అవగాహన లేకుండా మనం వాటిని వర్గీకరించలేము కాబట్టి ఇక్కడ కూడా సరైనటువంటి సమాధానము ఆప్షన్ బి అవగాహన నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ ద్వీపకల్పం మరియు ద్వీపమునకు మధ్య గల భేదమేమి అను ప్రశ్న
ये लक्ष्य साधन को उद्देश्य क्वेश्चन चूँ इन द्वीपकल्पमु द्वीपमुनकु मध्य गल भेदमेंटि अड़का मरी भेदाने तेलपाली अंटे फस्ट द्वीपकल्पमेंटो द्वीपमेंटो अप्पुडे वाटि मध्य भेदमुनु मनमु గుర్తించవచ్చు అంటే ఇక్కడ కూడా ద్వీపకల్పము ద్వీపములపై అవగాహన మనకు ఉంటేనే వాటి మధ్య భేదములను మనం చెప్పవచ్చు కాబట్టి మరి ఇక్కడ ఏ లక్ష్య సాధనకు చెందినది అంటే ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి వినియోగము ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి వైఖరి మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి అవగాహన నెక్స్ట్ 14వ క్వశ్చన్ వేరు వేరు ఋతువులలో లోలక గడియారము వేగంగాను నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలపగలిగితే ఆ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది ఇక్కడ చూడండి వేరు వేరు ఋతువులలో లోలక గడియారం అనేది వేగంగాను నిదానంగాను తిరుగుటకు కారణాలను విద్యార్థులు తెలపగలిగితే అది ఏ స్పష్టీకరణకు సంబంధించినది ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి నైపుణ్యం ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి అన్వయము మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము అన్వయము ఆప్షన్ డి నెక్స్ట్ 15వ క్వశ్చన్ దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు మరి ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని అడిగారు ఆప్షన్ ఏ అవగాహన ఆప్షన్ బి అభినందన ఆప్షన్ సి జ్ఞానం ఆప్షన్ డి అన్వయం చూడండి ఇక్కడ దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే ఆప్షన్ డి అన్వయం ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపాయస్ ఫ్రెండ్స్ ఒక షెడ్యూల్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది మరి లేట్ చేయకుండా ఇప్పుడే మన ఆన్లైన్ ఎగ్జామ్స్ లో జాయిన్ కాగలరు నెక్స్ట్ 16వ క్వశ్చన్ భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ చూడండి ఒక్కసారి క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ ఏంటి అని అడిగారు ఆప్షన్ ఏ జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడము ఆప్షన్ బి జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాలను పోల్చడము ఆప్షన్ సి ఆవరణ వ్యవస్థ వర్గీకరణను తెలిపే ఫ్లో చార్ట్ గీయడము ఆప్షన్ డి వివిధ రకాల ఆవరణ వ్యవస్థలను వివరించడము ఫస్ట్ అభినందించడము రెండవది పోల్చడము మూడవది చార్ట్లను గీయడము నాలుగవది వివరించడము మరి భావావేశ రంగానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏంటి ఆప్షన్ ఏ జంతువులు మొక్కల మధ్య గల పరస్పర సంబంధాలను అభినందించడము ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ 1 నెక్స్ట్ 17వ క్వశ్చన్ వైశాల్యాలు పాఠము 8వ తరగతి విద్యార్థులకు బోధింపబడింది రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యము ఆధారంగా తన ఇంటి రంగు వేయడానికి ఎంత ఖర్చును లెక్కించగలిగాడు ఇక్కడ సాధింపబడిన లక్ష్యం ఏంటి ఇక్కడ చూడండి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వైశాల్యాలు అనేటువంటి పాఠము విన్నాడు అంటే ఇక్కడ వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి పొడవు ఇంటూ వెడల్పు ఆ వైశాల్యాలు అనేటువంటి పాఠము విన్న తరువాత రాము అనే విద్యార్థి ఏం చేశాడు అంటే తన ఇంటి వైశాల్యాన్ని లెక్కించి మరి తన ఇంటికి రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కించగలిగాడు మరి ఇక్కడ సాధింపబడినటువంటి లక్ష్యం ఏంటి అని అడిగారు ఆప్షన్ ఏ జ్ఞానం ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగం ఆప్షన్ డి నైపుణ్యం మరి అక్కడ విన్నటువంటి పాఠాన్ని ఇక్కడ వినియోగిస్తున్నాడు కాబట్టి సరైనటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ సి వినియోగం నెక్స్ట్ 18వ క్వశ్చన్ తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అను స్పష్టీకరణ ఏ లక్ష్యంకు చెందినది తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అంటే కరెక్ట్ పద్ధతిని ఎంపిక చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది అని అడిగారు ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి నైపుణ్యము మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము
వినియోగం తగిన పద్ధతిలో ఎంపిక చేస్తాడు అంటే వినియోగించుకోవడానికే కాబట్టి మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ సి. నెక్స్ట్ 19వ క్వశ్చన్ విద్యార్థి గ్రాహం వ్యాపన నియమాన్ని రుజువు చేయుట అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు మరి ఈ ప్రవర్తన మార్పు ఏ లక్ష్యానికి సంబంధించినది ప్రయోగానికి సంబంధించిన పరికరాలను అమర్చాడు మరి ఈ మార్పు ప్రవర్తన మార్పు అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ అవగాహన ఆప్షన్ బి జ్ఞానము ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి నైపుణ్యము బట్ ఇక్కడ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు కాబట్టి సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి నైపుణ్యము. నెక్స్ట్ 20వ క్వశ్చన్ విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాలను గురించి వ్యాఖ్యానిస్తే విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడుటకు గల కారణాల గురించి వ్యాఖ్యానిస్తే ఏ లక్ష్యమునకు సంబంధించినది ఆప్షన్ ఏ అభిరుచి ఆప్షన్ బి వైఖరి ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి వినియోగం మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము ఆప్షన్ డి వినియోగం. నెక్స్ట్ 21వ క్వశ్చన్ అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు సరైనటువంటి దాన్ని ఎంపిక చేయడము మరి ఏ లక్ష్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ ఏ నైపుణ్యానికి సంబంధించినది ఆప్షన్ ఏ చిత్రలేఖన నైపుణ్యము ఆప్షన్ బి పట్టికలను చదువు నైపుణ్యము ఆప్షన్ సి హస్తలాఘవ నైపుణ్యము ఆప్షన్ డి గణన నైపుణ్యము. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు అనేది ఏ నైపుణ్యానికి సంబంధించినది అని అడిగారు ఆప్షన్ సి హస్తలాఘవ నైపుణ్యము. నెక్స్ట్ 22వ క్వశ్చన్ అవగాహనకు చెందిన స్పష్టీకరణ ఈ క్రింది వానిలో అవగాహనకు చెందిన స్పష్టీకరణ ఆప్షన్ ఏ జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఆప్షన్ బి సొంత ఉదాహరణలు ఇస్తాడు ఆప్షన్ సి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు ఆప్షన్ డి విశ్లేషణ చేస్తాడు మరి అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణ ఏంటి అక్కడ ఆప్షన్ బి సొంత ఉదాహరణలు ఇస్తాడు. నెక్స్ట్ 23వ క్వశ్చన్ అభ్యాసకుడు I is equal to PTR by 100 borrowed formula I is equal to PTR by 100 ను శాబ్దిక ప్రవచన రూపంలోనికి అనువదిస్తాడు ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి వినియోగము ఆప్షన్ సి అవగాహన ఆప్షన్ డి నైపుణ్యము. మరి I is equal to PTR by 100 ను శాబ్దిక ప్రవచనంలోనికి అనువదిస్తాడు అనేది దేనికి సంబంధించినది ఆప్షన్ సి అవగాహన. నెక్స్ట్ 24వ క్వశ్చన్ అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు మరి ఏ లక్షణమునకు చెందినటువంటి స్పష్టీకరణ అని అడిగారు ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి అవగాహన ఆప్షన్ సి వినియోగము ఆప్షన్ డి నైపుణ్యము మరి ఇక్కడ సరైనటువంటి సమాధానము నైపుణ్యము ఆప్షన్ 4.